శుభలింతలను మనం ఇప్పటివరకు కూడా బొత్తులు అంటే హల్లు బొత్తు పేరు అంటే బొత్తులు కూడా మనం నేర్చుకున్నాం కదా. మరి అంటే ఐదు పాఠాలు మనం నేర్చుకున్నాం, ఐదు పాఠాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆరో పాఠం ఏంటి అంటే ద్విత్వాక్షరాలతో మాటలు. మరి ద్విత్వాక్షరాలతో మాటలు అంటే ఏంటి అసలు మిస్ చెప్తారు అన్నాక, ద్విత్వాక్షరం అంటే ఇప్పుడు ప్రథమం అంటే ఫస్ట్ అంటే మొదటిది, ద్వితీయం అంటే రెండవది, తృతీయం అంటే మూడు అని అర్థం అనమాట. అంటే ద్వి అన్నారు కదా, ఇప్పుడు హిందీలో చూడండి ఏ దో అంటే దో ద్వి, ఆ హిందీకి కూడా సంబంధించి ఇక్కడ తెలుగులో ద్వి అంటే రెండు. ఈ ద్వితీయం అంటే ద్విత్వాక్షరం అంటే రెండు అక్షరాలతో కూడినటువంటి మాటలు. అలా ఎలా ఉంటాయి చూడండి, రెండు అక్షరాలు అంటే రెండు అక్షరాలు అంటున్నారు కదా, రెండు అక్షరాలు అంటే ఖా ఒకటి, ఇది ఖా ఇది రెండు అక్షరాలు యాక్చువల్. ఇప్పుడు కొంచెం కి నొక్కి పలికే పదాలు ఉంటాయి కదా, ఆ పదాలను మనం చెప్పుకున్నాం సరేనా, అవేంటో చూడండి చూడండి. చూడండి, ముక్కాలు పీట
పై గంధపు చెక్క వాక్యం చూడండి చిన్న చిన్న పదాలతో ఒక వాక్యం రెడీ అవుతుందన్నమాట చక్కగా చిన్న పదాల నుంచి ఎలా నేర్చుకొని ఒక చిన్న వాక్యం కింద ఇలా మనం చెప్పుకున్నాం కదా ఇది ఒక్కొక్క పదం కూడా జాగ్రత్తగా ఒక్కొక్క పదము చక్కగా ఒక 5 టైమ్స్ చదివి ఒక 5 టైమ్స్ రాసి అంటే ఒక 5 సార్లు చదివి ఒక 5 సార్లు రాయడం వల్ల ప్రతిదీ కూడా చదవడం వస్తుంది ప్రతిదీ కూడా ఆ రాయడం నేర్చుకోవాలి చదవడం నేర్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి మళ్ళీ ఫాస్ట్గా చెప్పేస్తాను చూడండి కుక్క నక్క లెక్క దిక్కు చక్కెర చక్కిలం చుక్కాణి ముఖ్యన ముక్కోపి ఎక్కాలు చిక్కు లెక్క చెక్క ముక్క తక్కరి కుక్కెర అక్క చెక్కిలిపై కాటుక చుక్క ముక్కాలి కీటపై గంధపు చెక్క ఇలా చిన్న చిన్న పదాన్ని మనం నేర్చుకుందాం.